हाय फ्रेंड्स, ना पेर राम प्रसाद। ई रोज मनम ईपीएफओ यूएनए एक्टिवेशन चेयडानिकी कावाल्सिन डॉक्युमेंट्स यूएनए नंबर आर लेकुंटे एंटर मेंबर आईडी तर्वात पान कार्ड लेकुंटे आधार कार्ड फुल नेम डेट ऑफ बर्थ मोबाइल नंबर इवुंटे मनम यूएएन नंबर एक्टिवेशन चेसुकोवच्चु। फस्ट मनम गूगल क्रोम लोकी वेल्लाली। गूगल क्रोम लो सर्चिंग बॉक्स लो मनम ईपीएफओ अनी टाइप चेयोच्चु। చేసి సెర్చ్ కొడితే మనకు ఈపీఎఫ్ఓ హోమ్ అని వస్తుంది। దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది। ఈఎన్ఏ నెంబరు తర్వాత పాస్వర్డ్ ఏమని అడుగుతుంది అండ్ దాన్ని స్క్రోల్ డౌన్ చేయాలి। స్క్రోల్ డౌన్ చేసి యాక్టివేషన్ యూఏఎన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి। యాక్టివేట్ యూఏఎన్ఏ నెంబర్ మీద క్లిక్ చేయటం మనకు దీనికి సంబంధించిన ఓపెన్ అవుతుంది। ఏంటి యూఏఎన్ఏ నెంబర్, ఆధార్, పాన్ కార్డు, ఇందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు। ओके नीनते यूएएन नंबर तस्क यूएन नंबर एंटर चेसन। ओके यूएन नंबर एंटर चेसन। एंटर चेसन तरह मन फुल नेम अड़ता है। इकड़ कंपलसरी इकड़ स्टार कदा स्टार कंपलसरी फिलअप चेयर स्टार नेम पूर्ति पेर एंटर चेसन। मन को ईपीएफ एला अला నేము ఎంటర్ చేయాలి। తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ మనము ఎంటర్ చేసుకోవాలి। కరెక్ట్ ఉంటేనే ఇది యాక్టివేట్ అవుతుంది, లేకుంటే కాదు। తర్వాత మొబైల్ నంబర్, మన మొబైల్ నంబరు ఇచ్చుకోవాలి। తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాలన్నట్టు అనే మెయిల్ ఐడి వచ్చి ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఇవ్వకుండా స్మాల్ లెటర్లో అన్నీ ఇచ్చేసి జాగ్రత్తగా ఫిలప్ చేయాలి। అంటే మన మొబైల్ మెయిల్ ఐడిని కంపల్సరిగా మన మెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబరు మస్ట్ అండ్స్ మెయిల్ ఐడి అయితే మనకు మస్ట్ అండ్స్ కాదు, కానీ ఏదో క్యాజువల్గా ఇవ్వాలి। మొబైల్ నెంబర్ అయితే మనకు మస్ట్ అండ్స్ మనకు మెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఇవ్వాలి। ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి। ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసాను। క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అథెంటికేషన్ పిన్ మీద క్లిక్ చేయాలన్నట్టు। గెట్ అథెంటికేషన్ పిన్ చేసే ముందు ఒకసారి మనం చూసుకొని క్లిక్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు, మన డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని మనం ఇచ్చిన కరెక్ట్ కాదో చూసుకొని ఇస్తే బెస్ట్ అండి। ఒకసారి ఒక్కసారి మిస్టేక్ అయిందనుకో మళ్ళీ చేయలేము కాబట్టి చూసుకొని చేసుకుంటే బెస్ట్। తర్వాత మనకు రిజిస్టర్ అయిన మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అన్నట్టు। ఓకే మన ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది। ఓటీపీలో మనకు ఇక్కడ అగ్రీ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మన ఓటీపీ ఇచ్చేసేయాల। ఇచ్చేసిన తర్వాత వ్యాలిడిటీ ఓటీపీ అండ్ అథెంటికేషన్ యూఏఎన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసినట్టయితే అది యాక్టివేషన్ అయిపోద్ది అన్నట్టు। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యూఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। హ్యావ్ ఏ నైస్ డే, జై హింద్।